हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मे मुझे तस्कोच वीडियो एंटे आनंद उसे ईद लक्षण अलवा चुस्की आनंद उसे ईद लक्षण अलवा चुस्की अटे हैपी उ फाइव थिंग्स अलवा चुस्की हैपी एंक फर्स्ट आफ् आल हैपी एंक मन अंदर एवर यह पैसा कैरियर अना लेते बिजनेस अना लेते रिलेशनशिप మన జీవితం మొత్తము మనం ఆనందం కోసమే పని చేస్తాం, మనం హ్యాపీనెస్ కోసమే పని చేస్తాం, హ్యాపీనెస్ కోసమే మనం బతుకుతాం। మన జీవితం లైఫ్ పర్పస్, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి లైఫ్ పర్పస్ ఏంటంటే, జీవిత పరమార్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ హ్యాపీనెస్ కోసమే బతుకుతారు। డబ్బులు సంపాదించినా లేకపోతే ఆస్తులు సంపాదించినా మన జనాల మనసులు సంపొల్లగొట్టిన సంపాదించిన లేకపోతే రిలేషన్షిప్స్ అయినా ఏదైనా సరే ప్రతి మనిషి ఇంటెన్షన్ ఓన్లీ హ్యాపీనెస్। ఎవరు ఏ పని చేసినా సరే దానికి బ్యాక్గ్రౌండ్, దాని బ్యాకప్ ఇంటెన్షన్ హ్యాపీనెస్ కోసమే। మన జీవితం మొత్తం హ్యాపీనెస్ కోసమే చూస్తాం, హ్యాపీనెస్ కోసమే బతుకుతాం। అయితే ఈ ఐదు లక్షణాలు మీరు అలవాటు చేసుకుంటే మీ హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది। మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో ఖచ్చితంగా మీరు చేసే పనిలో లేకపోతే క్రెడిట్ మీ కెరీర్లో ఖచ్చితంగా ప్రొడక్టివిటీ లేకపోతే మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు। మీరు సాడ్గా ఉంటే మీరు చేసే పనిలో మీ బిజినెస్లో ఎదగలేరు, హ్యాపీగా ఉంటే డెఫినెట్గా మీరు చేసే పనిలో ప్రొడక్టివిటీ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఖచ్చితంగా జీవితంలో ఎదగలుగుతారు। దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇన్ 360 డిగ్రీస్ అని చెప్పి న్యూరోస్ లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, న్యూరో సెమాంటిక్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యాచురోపతి బేస్ చేసుకుని హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్, సక్సెస్ ఈ నాలుగు వచ్చేటట్టుగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను। అది 100 డేస్ డైలీ టీచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి వర్క్ బుక్ ఇస్తాం, డైలీ టాస్క్లు ఇస్తాం। 100 డేస్ మేము చెప్పినట్టుగా ఉంటే డెఫినెట్గా 200% లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది। దాంతోపాటు మేము రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం, 2 మంత్స్ ట్రైనింగ్ కోర్స్ అది। అది 2 డేస్ ఆఫ్లైన్ క్లాసెస్, 4 డేస్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి। ఎవరైనా రియల్ ఎస్టేట్ కెరీర్లో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ అది। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు, డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేస్తాం। ఆనందంగా ఉండాలంటే ఈ 5 లక్షణాలు అలవాటు చేసుకోండి। ఫస్ట్ ధైర్యం, మీకు ధైర్యం ఎలా వస్తుంది? నిజం చెప్పడం, మీరు నిజాలు మాట్లాడితే మీకు అది అంతులేని ధైర్యం ఉంటుంది। మీరు అబద్ధాలు మాట్లాడితే డెఫినెట్గా మీకు ధైర్యం ఉండదు। నిజం అనేది ధైర్యం, మీరు ఎప్పుడైతే నిజం మాట్లాడతారో, ఒక మాట మాట్లాడారు అంతే, దానికి నెగోషియేషన్ లేకపోతే కన్ఫర్మేషన్ అట్లాంటిది ఉండకూడదు। మీరు ఎప్పుడైతే నిజాలు మాట్లాడడం అలవాటు చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు ధైర్యం అనేది పెరుగుతుంది। మీరు నిజాయితీగా ఉండి నిజాలు మాట్లాడితే డెఫినెట్గా మీకు ధైర్యం అనేది పెరుగుతుంది। ఫియర్ ఈజ్ థీఫ్ ఆఫ్ హ్యాపీనెస్, భయం అనేది మీ సంతోషానికి దొంగ, మీ సంతోషాన్ని దొంగిలించిపోతుంది। ఫియర్ ఈజ్ థీఫ్ ఆఫ్ హ్యాపీనెస్, మీరు ఎప్పుడైతే భయపడుతూ ఉంటారో మీరు హ్యాపీగా ఉండలేరు। సో మీరు నిజం మాట్లాడండి, నిజాయితీగా ఉండండి, మీకు ధైర్యం అనేది టన్నులు టన్నులు పెరుగుతుంది। మీరు ఏది మాట్లాడినా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితే మీకు ధైర్యంగా ఉండగలుగుతారు। మీరు ఎప్పుడైతే అబద్ధాలు మాట్లాడతారో మీకు ధైర్యం అనేది ఉండదు। తర్వాత మీరు ఆ సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నెక్స్ట్ పేషెన్స్ కావాలి, లర్న్ టు యాక్సెప్ట్ అన్సర్టెనిటీ। అంటే మీరు బిజినెస్లు మార్కెట్లు పోతుంటాయి వస్తుంటాయి, ఒకసారి లాస్ అవుతాం, ఒకసారి విన్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం, ఒకసారి డబ్బులు సంపాదిస్తాం, లాభాలు వస్తాయి, ఒకసారి నష్టాలు వస్తాయి, అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయండి। బీ పేషియన్స్, పేషెన్స్గా ఉండండి। లాస్ అయింది కదా అని చెప్పి కుంగిపోవద్దు, కుమిలిపోవద్దు, లాభం వచ్చింది కానీ పొంగిపోవద్దు, పేషెన్స్గా ఉండండి। లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మీకు అది అర్థం చేసుకుంటే మీరు హ్యాపీగా ఆనందంగా ఉంటారు, లాస్ అయినప్పుడు కుంగిపోరు। ఈ అన్సర్టనిటీ అర్థం చేసుకోండి, రిలాక్స్ అవ్వండి, లెట్ లైఫ్ హ్యాపెన్స్. మీరు ఒక ప్లాన్ చేసుకుంటారు, నా లైఫ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలని, దేవుడు ఇంకో ప్లాన్ చేస్తాడు, ఆ రెండు మీ ప్లాన్ దేవుడి ప్లాన్ రెండు మ్యాచ్ అవ్వవు, కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అవుతుంటే అది యాక్సెప్ట్ చేయండి, బీ పేషెన్స్. ఖచ్చితంగా మీకు పేషెన్స్ ఉంటే హ్యాపీగా ఉండగలుగుతారు। థర్డ్ ఏంటంటే గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, లేని దానికోసం బాధపడకు,
లేని దానికోసం బాధపడకు ఉన్నదానితో ఉన్నదానికి సంతోషించు అంటే ఉన్నది ఉంది కంఫర్ట్ జోన్ లో ఉండమని కాదు ఈ రోజు నీకు ఏముంది ఒక కార్ ఉంది ఇల్లు ఉంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఫ్యామిలీ ఉంది మంచి వైఫ్ పిల్లలు ఉన్నారు అమ్మా నాన్న ఉన్నారు నీకు మంచి సర్కిల్ ఉంది ఉన్నదానితో హ్యాపీగా ఉండు నీకు ఏదైతే ఉందో దానికి సంతోషించు దానికి యూనివర్స్ గ్రాట్యూడ్ చెప్పు నీకు మంచి హెల్త్ ఉంది మంచి ఫ్యామిలీ ఉంది ఉన్నదానికి నాకు దేవుడి కృతజ్ఞతలు చెప్పు నాకు థాంక్యూ దేవుడా నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చినావు ఇంత మంచి డబ్బులు ఇచ్చినావు లేకపోతే ఇంతమంది సర్కిల్ ఇచ్చినావు నేను చాలా కృతజ్ఞుడి నువ్వు గ్రాట్యుడ్ చూపించు ప్రతిరోజు మార్నింగ్ గ్రాట్యుడ్ ప్రాక్టీస్ చేయి నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చినందుకు మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు నాకు నీ కృతజ్ఞతలు దేవుడా లేకపోతే కృతజ్ఞతలు యూనివర్స్ అని చెప్పు దానివల్ల నీకు పాజిటివ్నెస్ పెరుగుతుంది నువ్వు లేని దానికోసం అన్వేషించి అన్వేషిస్తూ ఉన్నదాన్ని మర్చిపోయి బాధపడకు నీకు ఏది ఉందో దాంతో హ్యాపీగా ఉంటూ లేని దానికోసం సర్చ్ చేయి లేని దానికోసం రీచ్ అవ్వు కానీ ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు హ్యాపీగా ఉండు తర్వాత ఫోర్త్ వన్ లవ్ లవ్ ఈజ్ హ్యాపీనెస్ ఎవరినైనా సరే లవ్ ఎవ్రీ వన్ నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు ప్రేమిస్తే అంటే ఆటో ఆపేసి ఐ లవ్ యూ అని చెప్పమని కాదు నువ్వు ఆ స్వభావం అంటే ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ అయ్యి మాట్లాడిన ప్రతి ఒక్కటి ఎంపతిగా ఉండు నీ ఫ్రెండ్స్లో పర్సన్లను కొలీగ్స్తో పర్సన్స్తో ఎక్కడైనా సరే కస్టమర్స్తో ఒక ప్రేమ భావంతో చూడు ఖచ్చితంగా నువ్వు ఏ భావంతో చూస్తావో ఎదుటో నిన్ను అదే భావంతో నువ్వు చూస్తాడు ఎవరిని ద్వేషించకు అందరిని ప్రేమించు ప్రేమించడం అనేది హ్యాపీనెస్ గివింగ్ హ్యాపీనెస్ ప్రేమను మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు నువ్వు ఎవరిని ఎదుటోడికి ప్రేమిస్తే ఎదుటోడు నిన్ను ప్రేమిస్తాడు ఎదుటో నువ్వు ద్వేషిస్తే ఎదుటోడిని నిన్ను ద్వేషిస్తాడు సో అర్థం చేసుకొని అందరిని ప్రేమించు ఖచ్చితంగా నీకు ప్రేమ వస్తుంది ప్రేమనే హ్యాపీనెస్ లవ్ ఈజ్ హ్యాపీనెస్ లాస్ట్ వన్ ఫర్గివ్నెస్ క్షమించు ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు మనం తప్పు చేస్తే మన అమ్మ నాన్న మనం క్షమిస్తారుగా మన పిల్లలు తప్పు చేస్తే మనం పిల్లల్ని క్షమిస్తాం కదా సేమ్ అట్లాగే ఫర్గివ్ ఎవ్రీ వన్ అందరూ తప్పు చేస్తారు అందరు మానవ మాత్రులం అందరూ తప్పు చేస్తారు వాడేదో తప్పు చేశాడు వాడేదో నష్టం చేశాడని చెప్పి గ్రడ్జెస్ పెట్టుకొని కోపం పెట్టుకొని పగలు పెట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉండలేవు నీ మనసు మొత్తం గ్రడ్జెస్తోని కోపంతోని యాంగర్నెస్ నిండిపోతే నీ సంతోషం అనేది ఎగిరిపోతుంది దానివల్ల ఒక పర్సన్ దూరం చేసుకుంటావు అందరిని ఫర్గివ్ చేయి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేసినా వాడి గురించి వదిలేసేయి వాట్ నెక్స్ట్ అనేది ముందుకు వెళ్ళిపో నువ్వు ఆ ఫర్గివ్నెస్ అలవాటు చేసుకుంటే నువ్వు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు నీ హ్యాపీగా ఉండగలుగుతావు నీ హ్యాపీనెస్ నీ జీవితాన్ని మార్చేస్తుంది నువ్వు వీలైనంత వరకు ప్రతి క్షణం ఎంజాయ్ అయ్యి లైఫ్ని ప్రతి క్షణం హ్యాపీగా ఉండు ఖచ్చితంగా నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది నీ కస్టమర్స్ పెరుగుతాయి నీ సేల్స్ పెరుగుతాయి నీ మార్కెట్ పెరుగుతుంది ఖచ్చితంగా నీ ఫైనాన్షియల్గా ఎదుగుతావు రిలేషన్షిప్స్ ఎదుగుతాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ నీ హ్యాపీనెస్ నీ హెల్త్ని కంట్రోల్ చేస్తుంది నువ్వు హ్యాపీగా ఉంటే నీ బాడీ హ్యాపీగా ఉంటుంది బాడీ అండ్ మైండ్ రెండు ఇంటర్లింక్డ్ నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటావో నీకు ఏ రోగం రాదు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారనే ఆశతో ఇన్ని వీడియోస్ చేస్తున్నాను ప్రతి వీడియోలో ఏదో ఒక పాయింట్ తీసుకొని ఒక కంటెంట్ తీసుకొని చేస్తున్నాను మీరు దయచేసి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ